గోరుచిక్కుడు నువ్వులు వేపుడు కావాల్సిన పదార్థాలని చూసేద్దాం. గోరుచిక్కుడుకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. గోరుచిక్కుడు నువ్వుల కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ కూడా అడిగి తెలుసుకుందాం. ఓకే ప్రియా గారు, ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ బాండి పెట్టుకుందాం. ఓకే, సో మార్నింగ్ మార్నింగే చాలా బాగుంటుంది కదండి మీకు? చాలా బాగుంటుందండి. ఇంటదుర్గా సాయిబాబా గుడి ఉండడం వల్ల హారతి అది 3 times డైలీ 3 times హారతి వినపడుతుంది. అవును, సో ఇప్పుడు నాకు కూడా అది వినిపిస్తూ ఉంది. కానీ ఎంత ప్లెజెంట్ అండి, ఒక పక్క నుంచి మీకు హారతులు కానీ ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ నిజంగా పానకాల నరసింహస్వామి దర్శనం అవుతూ ఉంటుంది. పానకాల నరసింహస్వామి దర్శనం అవుతుంది. చాలా 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 అదృష్టవంతులు కదా. పాన్ హీట్ అయిన తర్వాత ఓకే అందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ప్రియా గారు, మీరేం స్పెషల్స్ చేస్తూ ఉంటారు? పాతకాల వంటలు అవి ఏమైతే రావు, కానీ నార్మల్గా బిర్యానీస్ అవి అయితే చేస్తానండి. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది టైం కదా, జీలకర్ర వేసుకున్నాం. ఓకే, కరివేపాకు. ఓకే ఓకే, సో ఫస్ట్ మనం పోపు పెట్టేసుకోవాలి. పోపు పెట్టేసుకోవాలి, తర్వాత ఆనియన్స్ వేసేసుకుందామండి. సో మీ అక్క ప్రియా గారు చేసే వంటల్లో ఏది ఇష్టం మీకు? చికెన్ బాగా స్పైసీగా చేస్తారు తను, నాన్ వెజ్ డిషెస్ బాగా చేస్తారు. అండ్ అలానే కాకపోయినా ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ బాగా చేస్తారు. ఓహో, సో అని చేసినప్పుడల్లా ఎలాగో మీకు వచ్చేస్తూ ఉంటాయి. నేను చేయను, ఈవినింగ్ తనే చేసిస్తారు నాకు, పిల్లలతో పాటు చేసిచ్చేస్తారు. సో ఇంతకుముందు ఆ ప్రియా గారు కూడా అదే చెప్పారు, నాన్ వెజ్ ఐటమ్స్ అంతా చాలా ఇష్టం మా పిల్లలకని మా వారికని అని. అండ్ ఇప్పుడు ఈ ప్రియా గారు కూడా అదే ఇష్టం. కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, కొంచెం ఓకే, లైట్ పింక్ కలర్లోకి వచ్చేసాక మనం ఉడకపెట్టించిన గోరుచిక్కుడుకాయలు వేసేసుకుందాం. ఓకే, సో కొంచెం మనకు ఆనియన్స్ ఫ్రై అయిన వెంటనే అందులో మనం పసుపు వేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత గోరుచిక్కుడిని ఆల్రెడీ మనం ముందే ఉడకపెట్టి పెట్టుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకపెట్టేసుకొని పెట్టుకుంటే ఓకే, మనకు అది చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోతుంది. వేగిపోయిందండి. ఓకే, గోరుచిక్కుడుకాయలు వేసేసుకుందాం ఉడకపెట్టించింది. ఓకే, ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు కూడా వేసేసుకుంటున్నాం. ఇది ఒకసారి స్టిర్ చేసుకుంటే కొంచెం ఆ తడి, జస్ట్ అంటే ఉడకబెడతాం కాబట్టి ఆ తడి ఉంటుంది, అది కొంచెం ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నువ్వులు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసుకుని జీలకర్ర పేస్ట్ వేసేసి స్టిర్ చేసుకుందాం. ఓ, సో అందులోనే మనం నువ్వులు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మనం ఇందులో మిక్స్ చేసేయాలి. ఓకే, కొంచెం వాటర్ వేసుకున్నాము. ఓకే, కొంచెం డ్రైగా ఉంది రైస్లో మిక్స్ అవ్వాలంటే. అవును, కొంచెం తడి ఉండాలి కదా, కొంచెం వాటర్ వేసుకుందాం. సో మెయిన్ మనం ఉడికించుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోయింది కదా, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది అయిపోవచ్చింది. లాస్ట్ ధనియాల పౌడర్, కొంచెం సాల్ట్. సో ధనియాల పౌడర్, సాల్ట్, ఫైనల్ టచ్. ఓకే, సో ఫైనల్ టచ్ ఇచ్చేసారు ఆల్రెడీ. ధనియాల పొడి, సాల్ట్ వేసుకున్నారు. అది చక్కగా గుంగుమలాడుతూ, మెయిన్గా నువ్వులు వేయడం వల్ల మనకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. అవునండి, నువ్వులు, అల్లం, పచ్చిమిరపకాయ కదండి, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, జీలకర్ర అన్ని వేస్తున్నాం కాబట్టి. సో ఆ నువ్వుల ఫ్లేవర్, ఆ స్మెల్ అనేది చాలా బాగుంది. అండ్ ఇది రోటీస్లోకి అన్నింటిలోకి బాగుంటుంది, రోటీస్లోకి, రైస్లోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఓకే, సో అయిపోయింది, ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకుందాం, సర్వ్ చేసుకుందాం. ఓకే ఓకే, టేస్ట్ చేసేలా ఉండొచ్చు డెఫినెట్గా. సో చూసారు కదా, వేడి వేడిగా గోరుచిక్కుడు నువ్వుల కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తాను, అండ్ దానికంటే ముందు ప్రొసెసే చెప్తాను, చక్కగా ఫాలో అయిపోండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ముందే మనం గోరుచిక్కుడిని ఉడకపెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత మనం జీలకర్ర, కరివేపాకు ఈ రెండు కూడా వేసుకొని ఫ్రై చేసి అందులో మనం
గోరు చిక్కుడుని వేసేయాలి. సో అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం నువ్వులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం ఉప్పు కూడా వేసుకొని సర్వ్ చేసేసుకుంటే గోరు చిక్కుడు నువ్వుల కర్రీ రెడీ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. రెగ్యులర్ కర్రీస్లో కాకుండా మనకు చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఎందుకంటే ముఖ్యంగా ఇందులో నువ్వులు యూజ్ చేసాం కదా. సో గోరు చిక్కుడు ఎక్కువగా ఫ్రై అయ్యి తిన్నాను నేను. ఈ నువ్వుల కాంబినేషన్తో అనేది నాకైతే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, స్పైసీగా ఉంది. అండ్ ముఖ్యంగా రోటీస్ వాటన్నిటిలోకి అయితే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. సో గోరు చిక్కుడు నువ్వుల కర్రీ అయితే చాలా 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 టేస్టీగా ఉంది. అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాల్సిందే. సో ప్రియా గారు, గోరు చిక్కుడు నువ్వుల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది, ముఖ్యంగా నువ్వులు వేయడం వల్ల ఈ ఫ్లేవర్ ఇంకా బాగుంది, డిఫరెంట్గా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, చూసాం కదా ఈరోజు రుచి చూడు కార్యక్రమంలో రెండు రుచికరమైన వంటకాలని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మరో రెండు రుచికరమైన వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.